Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ మేనిఫెస్టో వర్సెస్ టీడీపీ మేనిఫెస్టో, ఓటు బ్యాంకుపై ప్రభావం ఎంత? ఏపీలో ఎన్నికల పోలింగ్కు ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. ఈ పరిస్థితులలో రెండు ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైసీపీ April 27 మేనిఫెస్టో విడుదల చేయగా, టీడీపీ జనసేన కూటమి మాత్రం 30న విడుదల చేసింది. రెండు పార్టీలు అధికారం వైపు అడుగులు వేసే దిశగా మేనిఫెస్టోను రూపొందించాయని చెప్పాలి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించాయి. అయితే అధికార వైసీపీ కంటే టీడీపీ జనసేన కూటమి రెండు ఆకులు ఎక్కువే మేనిఫెస్టోలో చేర్చినట్లు కనిపించింది. జగన్ మేనిఫెస్టోలో కొత్త హామీలంటూ పెద్దగా ఏమీ లేవు. అదే టీడీపీ కూటమి మేనిఫెస్టోలో మాత్రం అంతా కొత్తదనమే. 2014 ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన మేనిఫెస్టోకు 2024 మేనిఫెస్టోకు టీడీపీ మేనిఫెస్టోలో చాలా తేడా కనిపించింది. అయితే ఈసారి మేనిఫెస్టోలో చంద్రబాబు కాస్త చిక్కి చిక్కనట్లు, అంది అందనట్లు రూపొందించినట్లే కనపడుతోంది. రైతుల రుణమాఫీ ప్రస్తావన గురించి అసలు లేనే లేదు. అదే సమయంలో డ్వాక్రా రుణాల రద్దు కూడా అసలు లేదు. కాకుంటే డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని మాత్రం చెప్పారు. రైతుల విషయానికి వస్తే రుణమాఫీ లేకుండా పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతే తప్ప రైతులు, డ్వాక్రా మహిళల రుణాల రద్దు మాత్రం లేకపోవడం ఒకంత ఆలోచించదగ్గ విషయమే. వైసీపీ విషయానికి వచ్చేసరికి తాము చెప్పినవే చేస్తాం కాబట్టి కొత్త హామీలను చేర్చడం లేదని చెబుతోంది. పాత పథకాలకే కొంత నగదును పెంచి మేనిఫెస్టోలో చోటు కల్పించారు. పోలవరం ప్రస్తావన అసలు మేనిఫెస్టోలో లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాన్ని కూడా జగన్ పట్టించుకోలేదని చెప్పాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ పూర్తయ్యే దశలో ఉన్నాయి కాబట్టి పోలవరం ప్రస్తావన తేలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రత్యేకంగా జగన్ ప్రస్తావించలేదు. వారికి రావాల్సిన బకాయిలను మాత్రమే ఇస్తామని చెప్పి ముగించారు తప్పించి మరొక వాగ్దానం వారికి ఇవ్వకుండా దాటవేశారు. చంద్రబాబు కూడా సిపిఎస్పై ప్రత్యేకంగా హామీ ఇవ్వలేదు. తాము ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామనే చెప్పారు తప్పించి ఆయన దానిని అమలు చేస్తామని చెప్పలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంత వైసీపీ వైపు టర్న్ అయినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ప్రకటించిన హామీలు అమలైతే తమకు జీతాలు కూడా వచ్చే పరిస్థితులు ఉండవన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. అలాగే వైసీపీ మేనిఫెస్టో తర్వాత పెన్షన్దారులలో కొంత టర్న్ తీసుకున్నారంటున్నారు. జగన్ 3,500 రూపాయల పెన్షన్ 2029 ఇస్తానని చెబితే చంద్రబాబు మాత్రం April 4 నుంచే 4,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కొంత టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు టీడీపీ వైపు ఉన్నారనిపించినా టీడీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్ బెటర్ అన్న భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద మేనిఫెస్టో విడుదల తర్వాత కూడా రెండు పార్టీలకు సంబంధించి ఓటు బ్యాంకులలో కొంత గండిపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఓట్ల శాతం ఎవరికి తగ్గుతుందనేది ఇప్పుడు ప్రశ్న.